సినిమా రంగంలో సాధారణంగా ఉన్నటువంటి ధోరణులకు భిన్నంగా చాలా ధైర్యంతో సాహసంతో బామపట్టి భావజాలాన్ని ఎక్కువ భావజాలాన్ని చూపించడానికి ప్రయత్నం చేసి ప్రకటించినటువంటి నటుడు మాలగంగా ఈనాడు సమాజంలో ఉన్నటువంటి ధోరణులు వికృత కోపడలు మనకు తెలియడం కాదు. వాటికి భిన్నంగా ప్రశాంతమైన సంస్కృతి కోసం తగ్గుతున్న నాయకులు ఆయన వారసత్వాన్ని ఆయన ఆచారాలను ప్రోత్సహించడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మరొక విషయంలో కూడా చాలా పెద్దలుగా ఉంటాడు. సమరస్సుల ఐక్యత గురించి పదే పదే మాట్లాడుతున్నాను. ఎక్కడ ఏ వేదికపై వచ్చినా ఉభయకమైన ఐక్యం కావాలి, రెండు పార్టీలు ఏకం కావాలని మేము చూడాలి అనే తప్పని ప్రదర్శించాను. ఒక ఆయన వారసుడుగా ఆయన కుమారుడైనటువంటి అధికారులుగా ఆ వేదికలో ఎక్కడ పాల్గొన్నా ముందు ఆ మాట మాట్లాడుతున్నాడు. కమ్యూనిస్ట్ ఐక్యత కావాలి తప్పనిసరిగా ఆ దిశగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కృషి చేస్తే చేయాలి. రాబోయే కాలంలో ఇప్పటికున్న దూరాలు ఏమన్నా తగ్గించుకొని ఐక్యంగా ముందుకు సాగడమే మాధవ రంగారావు గారు కల్పించే నిజమైన నివాళి అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకోసం సీపీఎం తెలంగాణ కమిటీ తప్పనిసరిగా కృషి చేస్తుంది. రాబోయే కాలంలో మనం భావజాలాన్ని వ్యాపింప చేయడానికి సాంస్కృతిక రంగంలో ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మించడానికి తప్పనిసరిగా మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి మాధవ రంగారావు గారికి సీపీఎం తెలంగాణ కమిటీ తరఫున ఘనంగా జవహర్లాల్ చేస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మా ప్రేమిస్తూ మాధవ్ రవి గారికి పాటు పడుతున్నాం.